రింగు వలన వివాదం చాలా కాలం నుంచి కొనసాగుతోంది. విశాఖలోని జాలరిపేట రేసపువాణిపాలెం ఎండాడ ప్రాంతాలు నగర కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా సందర్శించారు. ఈ సందర్భంగా మనీష్ కుమార్ సిన్హా మాట్లాడారు. రింగు వలన వివాదం చాలా కాలం నుండి కొనసాగుతుందని, సముద్రం లోపల రింగు వలన మత్స్యకారులు సాంప్రదాయ మత్స్యకారులు వివాదం చెలరేగిందన్నారు. కొంతమందికి గాయాలవటంతో ఆసుపత్రిలో చేరారని చెప్పారు. ఈ నేపథ్యంలో గ్రామాల మధ్య కూడా వివాదం చెలరేగటంతో పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారని పేర్కొన్నారు. సుమారుగా 5 బోట్లను సాంప్రదాయ మత్స్యకారులు తగలబెట్టారని చెప్పారు. దీనిపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. బయట ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా 144 సెక్షన్ విధించామన్నారు. పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గతంలో ఈ వివాదంపై అనేక సార్లు చర్చలు జరిగాయన్నారు. త్వరలోనే ఓ పరిష్కారం వస్తుందని భావిస్తున్నామని చెప్పారు సిపి. ఏంటారు ఏ